కేసీఆర్ ని తట్టుకొని గెలిచే అవకాశం ఉన్నదా? ప్రతిపక్షాలకు అంత దమ్ము ఉందంటారా ఈసారి? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన ఖర్చు పెడదామని రెడీ అయిపోయినాడు. తెలంగాణ అంత ఈజీగా వదిలేస్తారు అంటారా? డబ్బులతోటే అన్ని జరిగాయి రాజకీయాల్లో. డబ్బులతోటే అన్ని జరిగాయి అంటే రఘునందన్ రావు గెలవద్దు, ఈటల రాజేందర్ గారు గెలవద్దు. డబ్బు ప్రాధాన్యత ఉంటది, ఉండదని నేను చెప్పట్లేదు. డబ్బు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది మీ జీవితంలో, మా జీవితంలో, అందరి జీవితాల్లో. కానీ దాని అర్థం డబ్బే సర్వస్వం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ప్రజల్ని నేను డబ్బులతో కొనుక్కుంటాను ఎవరైనా అనుకుంటే, నా దగ్గర 100 కోట్లు ఉంది, నా దగ్గర 1000 కోట్లు ఉంది, జనానికి ఇట్లా ఓటుకు 10,000 రూపాయలు వారేస్తా, లేకపోతే ప్రతి సర్పంచ్కి 5 లక్షలు వారేస్తా, నేను ఈసారి ఎంపీకేలు ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, రఘునందన్ రావు దగ్గర పైసలు లేవు, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, కాబట్టి నేను ఎవరికి అడిగితే వానికి ఎంత అడిగితే అంత వారేస్తా, దుబ్బాక ప్రజలు పేద ప్రజలు, నేను ఎంపీగా గెలిచి 10 ఏళ్ల నుంచి మస్తు రియల్ ఎస్టేట్ సంపాదించుకున్నా, ఆ డబ్బుల్ని ఎట్లా ఓటుకి నేసి పడేస్తాం అనే అహంకారంతో కొంతమంది మా దగ్గర తిరుగుతా ఉన్నారు. ఆ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెప్తారనే విశ్వాసం అయితే నాకుంది. మీ దగ్గర 100 కాకపోతే 1000 కోట్లు ఉండని, ప్రజల్ని ప్రజల్లాగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి, సర్పంచుల్ని గౌరవ సర్పంచుల్ని సర్పంచులుగా చూడడం నేర్చుకోవాలి. నా దగ్గర డబ్బు ఉంది పారేస్తే వాడే పని చేస్తాడు, ఈ అహంకారం తెలంగాణలో నడవదు. నా దగ్గర ఉంటే నేను నా గురించి ఇట్లెందుకు మాట్లాడతారు? నా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు అట్లాంటి. మీద ఒక అలిగేషన్ ఏంటంటే, వకీల్ అనే ఒక అద్భుతమైనటువంటి లా ని అడ్డు పెట్టుకొని మీరు అందరి మీద కేసులు వేస్తారు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ దేశంలో ఉన్న అందరూ వకీళ్ళు అదే పని చేస్తే నేను కూడా అదే పని చేస్తాను. వకీలు అనే పదానికి అర్థం తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలకి మనం ఏం మాట్లాడతాం? వకీలు కంపల్సరీ ఫీజు ఇస్తారు. ఇప్పుడు నువ్వు మీ ఆయన చంపేసి వచ్చినావు అనుకో, నేను నీకు వకీలుగా ఉన్నా అనుకో, నాకు 10 లక్షలు ఇస్తేనే చేస్తా అని చెప్తాను నేను. 10 లక్షలు ఫీజు తీసుకొని చేస్తాను నేను. అంటే భర్తను చంపేసిన దానికి నువ్వు ఒకళ్ళ చేస్తావా అంటాడు. పొద్దుగా ఎవడో కౌంటర్ పెడతాడు ఇంటర్వ్యూ చూసి. నాకు ఒకళ్ళ తీసింది ఎందుకు? నా క్లయింట్ ఎవరు వస్తే వాళ్ళ కోసం ఒకళ్ళ చేయడానికి ఇస్తారు. వకీలు దేశం అంతా అదే చేస్తే నేను కూడా అదే చేస్తాను. నేను తెలివి లేని వాళ్ళు, నోటికి వచ్చింది మాట్లాడేటోళ్ళు మాట్లాడతా ఉంటారు. సంస్కారం ఉండాలి ఒకరిని ఒక ప్రశ్న అడిగేటప్పుడు. పోయి ఇంకొక వకీల్ని ప్రశ్న అడుగుండ్రి, కోర్టుల కేసెస్ డిఫమేషన్ వేసి జైలుకి పంపిస్తాడు మిమ్మల్ని. వకీలు బ్లాక్ మెయిల్ చేస్తారా? మేము లేకపోతే ఈ దేశం లోపల వకాలత్ ఉండదు. వకీలు అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కాడికి ఇలాంటి కాక రాజకీయాల్లో చాలా మంది వకీళ్లే ఉంటారు. వకీలు గుండి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు, వకీలు గుండి ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తావు? వకీలు గుండి ఫీజు తీసుకుంటాం, నీకు ఇష్టం ఉంటే వచ్చి ఫీజు ఇస్తావు, లేకపోతే తలుపు కుల్లా ఉంది పోతే హైదరాబాద్ లో 2.5 లక్షల మంది వకీలు ఉన్నారు. నీకు నచ్చిన వకీల దగ్గరకు, నా దగ్గర రమ్మని నేను ఏమన్నా నేను బతిలాడుతున్నా. మీ ఇంటికి వచ్చి నాకు వకాలత్ ఏమని ఏమైనా అడుగుతున్నా నేను? నేను ఎవరింటికి పోను. అక్కడ తలుపు తీస్తా 100 మంది లైన్ కడతారు, నేనేమని చేయని పోని ఎలాగొట్టేస్తాను నేను. అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి ఉంటాను నేను. బ్లాక్ మెయిల్ ఏముంది? నువ్వు అక్కడ తలుపు తీసుకొని కూర్చోడు లైన్. నువ్వు ఎన్ని రోజుల నుంచి అడిగితే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తల్లి, ఎన్ని రోజులు అయింది? నాకుండే బిజీ షెడ్యూల్ నాకుంటది. ఆఫీస్ లో పోయి చూడు, 1000 ఫైళ్లు ఉన్నాయి. నేను కేసు చేస్తా అంటే వచ్చి పైసలు ఎన్ని అడుగుతా, అన్ని ఫీజు ఇచ్చినందుకు క్లయింట్లు అడిగి ఉన్నారు. దానికి బ్లాక్ మెయిల్ అయింది అర్థం లేని మాటలు. నాలాంటి వకీలు వకాలత్ వేస్తే చాలని కోరుకునే క్లయింట్లు ఉన్నప్పుడు మీరు బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకుంటారు అంటే ఇరిటేషన్ రాకపోతే ఏమొస్తుంది? నాకు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో సంచలనమైన అనేక కేసులు వాదించిన నేను వకీల్ని. నేను వకాలత్ వేస్తే చాలని చాలా మంది ఇంటి ముంగట లైన్ గా నిల్చుంటారు. అట్లాంటిది మీరు నన్ను వచ్చి నువ్వు వకాలత్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే అంటే కోపం రాకపోతే ఏమొస్తుంది? అది ప్రశ్ననే కాదు, నాలాంటి అడగాల్సిన ప్రశ్న కాదు. రేపు భవిష్యత్తులో నీకేదైనా కేసు పడితే కూడా చేయాల్సింది నాలాంటి వకీలే. చేయాలని తప్పు చేసినప్పుడు వచ్చినప్పుడు నా దగ్గరికే వస్తారు. ఎవరికైనా నేను ఏం చెప్తా ఉన్నా, నా దగ్గరకు వచ్చేదే తప్పు చేసిన వాళ్ళు వస్తారు. వాళ్ళకుండే ఇబ్బందులలో, అనుకోకుండా పొరపాట్లు చేసిన వాళ్ళు, అనుకోకుండా హత్యలు చేసిన వాళ్ళు, రకరకాల కారణాలు చేత వస్తారు. మాకు వకాలత్ ఇచ్చినప్పుడు భారత రాజ్యాంగం మాకు నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ వాళ్ళ తరఫున నువ్వు వాదించడానికే నీకు వకాలత్ ఇస్తారు. డాక్టర్ కి సర్టిఫికేట్ ఎట్లు ఇచ్చి వైద్యం చేయమంటారు, మాకు అట్లా సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని వకాలత్ చేయమంటారు. దానికి వకీల్ పేరు మీద నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటే బ్లాక్ మెయిల్ చేస్తే క్లయింట్ ఎందుకు పైసలు ఇస్తాడు? ఒకరిని మర్డర్ చేసిన క్లయింట్ ఇంకొని కూడా మర్డర్ చేసిపోతాడు. అట్లా పిచ్చి పిచ్చి చేస్తేనే వకీల మర్డర్లు కూడా అవుతున్నాయి. కొన్ని అప్పనంగా తప్పుడు కేసులు చేసి అప్పనంగా ఒకటే రోజుకి ఏదో సంపాదించుకోవాలనుకుంటే క్లయింట్లు పోయి వకీళ్ళని కూడా మర్డర్ చేస్తారు ఈ దేశం లోపల. నేను అట్లాంటి అత్యాశపరుణ్ణి కాదు. నేను నాకు టైం లేక నేను చాలా కేసులు వదులుకుంటున్నాను. నేను నాకు నిజంగా వకాలతే చేయాలనుకుంటే నేను చాలా చేయగలుగుతాను.